గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు వదిలి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక మగాడు గెలిచినా ఓడినా చుట్టూ ఎవరు లేకపోయినా నీకు నేనున్నాను అంటూ ముందుగా ధైర్యంగా నిలబడేది ఒక భార్య మాత్రమే. మరి అలాంటి భార్య భర్తలు ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ కాల్ అపాన్ నటరాజ్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ నీతు. ఆలోచించాను, ఎన్ఫర్ నటరాజ్, ఎన్ఫర్ నీతు, ఎన్ఫర్ నాట్యం, ఆహా ఏం కాంబినేషన్ సామి. వైఫ్ ఇస్ అర్ధాంగి అని అంటారు, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ లైఫ్. మరి మీ లైఫ్ లో నీతు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు మీరు చెప్పినా పర్వాలేదు, ఇంకొకసారి అవకాశం వచ్చింది, ఇంకా బాగా చెప్పండి. నా లైఫ్ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫర్ నీతుని. నేను డెఫినెట్గా ఫెయిల్ అయిపోయానేమో నా కోపానికి, నా అగ్రెసివ్కి. ఎక్కడికి వెళ్ళినా అది వర్కౌట్ అవ్వదు, తనే కంట్రోల్ చేస్తూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది తనే. ఎస్, మరి మీ లైఫ్ లో మాస్టర్ గారు ఎంత ఇంపార్టెంట్? ఆయన లేకపోతే నేను లేను. ఇద్దరికి ఆ వెరీ హ్యాపీ విమెన్స్ డే. చూద్దాం ఈరోజు ఎలాంటి పోటీని ఇస్తారో. ఆల్ ది బెస్ట్. ఏ ఆడపిల్లకైనా ఊహ తెలిసిన తర్వాత పరిచయమయ్యే మొట్టమొదటి ఫ్రెండ్ అమ్మే. వంటి పెట్టడం నుంచి వంట నేర్పే వరకు ఒక ఆడపిల్ల అన్ని నేర్చుకునేది అమ్మ దగ్గరే. తల్లి కూతుళ్ళ అనుబంధం అలా ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తున్నారు తేజస్విని అలాంగ్ విత్ హర్ మదర్. లెట్స్ వెల్కమ్. ఉన్నాము. మరి మీ లైఫ్ లో మా తేజు ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు చెప్పండి. తనే నా లైఫ్. ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను, నించున్నానంటే సో ఖచ్చితంగా తనే కారణం. కానీ తను ఇక్కడ నించున్నానంటే దానికి కారణం. కరెక్ట్, నేను చెప్పాలమ్మా. సో తేజు నువ్వు చెప్పు, నీ లైఫ్ లో అమ్మ అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. మమ్మీ సింగిల్ పేరెంట్, చాలా కష్టపడి నన్ను పెంచారు. సో నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను. తేజు అంటే ఒక పేరు ఉంది, తేజు అంటే ఇలాంటి అమ్మాయి అంటారంటే దాని అన్నిటికీ రీజన్ మా మమ్మీయే. అండ్ స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ ఉమెన్ గా నేను బ్రతకగలను అంటే దానికి ఇన్స్పిరేషన్ కూడా మా మమ్మీయే. బికాజ్ తను ఇండిపెండెంట్ గా ఎంత స్ట్రాంగ్ గా సొసైటీని ఫేస్ చేసి నన్ను పెంచింది నేను కళ్ళారా చూశాను. అండ్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు సరే మమ్మీ అంటే మమ్మీ అని అనుకుంటాము, నాకు ఒక మదర్ లాగే నేను చూశాను. కానీ ఒక సర్టైన్ పాయింట్ అంటే ఒక దీనికి వచ్చాక తనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. అది నేను రియలైజ్ అయ్యాను. అంతకు ముందు నాకు తెలీదు, కానీ ఇప్పుడు నిజంగా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మమ్మీయే. అన్ని షేర్ చేసుకుంటావు మమ్మీతో? మాక్సిమం ఇప్పుడు అన్ని షేర్ చేసుకుంటాను. ఎస్, ఇద్దరికి ఆ వెరీ హ్యాపీ విమెన్స్ డే. లెట్స్ సీ ఈరోజు ఏం చేస్తారో. ఆల్ ది బెస్ట్. హ్యాపీ విమెన్స్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. మనతో ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్ లేకపోయినా ఫ్యామిలీ కన్నా ఎక్కువ టైం మనతో స్పెండ్ చేసేది ఒక ఫ్రెండ్ మాత్రమే. చూసే వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకున్నా చాలా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండేది ఒక అమ్మాయికి అబ్బాయికి మాత్రమే. మన తప్పులన్నీ సరిదిద్దడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఫ్రెండ్ అమ్మాయి మాత్రమే. సో అలాంటి గొప్ప ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్జే చైతు అండ్ ఆర్జే కాజల్. Hearty welcome to BB Jodi, Chetu and Kajal.
భాస్కర్ నీ ఫ్రెండే, వచ్చిన గెస్ట్ నీ ఫ్రెండే, మా ఇద్దరులో ఎవరు నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏం చెప్తావు? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళకి హాయ్ చెప్పు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్లు అన్ని తీసుకొని రా. తీసుకుంటాడు, లిటరల్లీ అమూర్తాలు కూర్చున్నట్టు కూర్చున్నారు. మంచిగా హలో అండి. వాడు మీరు నచ్చి రాలేదు, మీ మెడలో ఉన్న గొలుసు నచ్చి వచ్చాడు. వాడు చేను కొట్టేసే రకం. యాక్చువల్ చెప్పాలి అంటే ఇక 13 సంవత్సరాలుగా నన్ను భరిస్తూ నాకుంటే ఒక కెరియర్ ని సెట్ చేసి నేను ఆర్జీ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అయినటువంటి కాజల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు ఎపిసోడ్ లో ఈయన ఎలా ఉంటాడు ఎడిటర్? హమ్ బాంబ్ లాగా దేంగే. అది నేను అవకాశం ఇస్తున్నాను కాజల్ కి, అనర్గళంగా 5 నిమిషాలు విమెన్స్ డే గురించి మాట్లాడుతుంది. శ్రీముఖి ఒక అరగంట పడుకొని వస్తే, ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. థాంక్యూ. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ది విమెన్ అవుట్ దేర్. ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా ఒక తండ్రికి నిజమైన ఆనందం దొరికేది కూతురు చూపించే ప్రేమలో మాత్రమే. తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ప్రేమ మాటల నుండి మనుషుల్లాగా మారితే వీలలాగే ఉంటుంది. వాళ్ళెవరో కాదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ప్రభాకర్ అండ్ ప్రభాకర్స్ డాటర్. చిందడి చిందడి తుళ్ళిందంటే చిన్నరి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి. హార్టీ వెల్కమ్ దివిజా, హార్టీ వెల్కమ్ ప్రభాకర్ గారు. థాంక్ యూ. మీ లైఫ్ లో వైఫ్ ఉంది, అందమైన యాంకర్ ఉంది, కూతురు ఉంది, బట్ ఎందుకు కూతురే ఇంపార్టెంట్? కూతురే ఇంపార్టెంట్ ఏం కాదు. వినాస్త్రియ జననం నాస్తి, ఆహా. వినాస్త్రియ గమనం నాస్తి, ఆహా. వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టేవ నాస్తి. జై బాలయ్య. అంతే, అలా ఇష్టం ఆడవాళ్ళంటే. వెరీ నైస్. అందులోనూ మా అమ్మన్న, మా ఆవిడన్న, మా పాపన్న సూపర్ ఇష్టం, ఇంకెక్కువ ఇష్టం. మరి దివిజా నీకు నాన్నంటే ఎంత ఇష్టం? చెప్పలేనంత ఇష్టం నాకు. అంటే ఇప్పుడు మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం పెరిగి, చనువు పెరిగి అలా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, లేదా స్టిల్ యూ హ్యావ్ ది సేమ్ బాండ్ విత్ ఫాదర్? లేదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు మా డాడీ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ దివిజా. థ్యాంక్ యూ శ్రీముఖి. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, బట్ ఒక్క కాంబినేషన్ మాత్రం మిస్ అయినారు. వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తే ఇంకా సంపూర్ణం అన్నమాట. మొగుడు పిల్లలు, మొగుడు పిల్లలు ఉన్నారు కదరా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళెవరో కాదు, బావ మర్దళ్ళు. పిలిచేద్దాం బావ అండ్ మర్దల్ని. ఇక్కడ ఎవరు పాలేరు? ఇక్కడ రిక్వెస్ట్ చేసి, నువ్వు రిక్వెస్ట్ చేసి నా కాళ్ళు పట్టుకుంటే బావాగా చేయమంటే బావాగా చేస్తున్నాను, దానికి చేస్తున్నాను. నువ్వు అడుగుతా మొగుడుగా కూడా చేస్తాను. ఏ టైలర్ అండి కుట్టింది? అన్ని మిగిలిన ముక్కలని కలిపి కుట్టారు. ఒక్క నుంచి ఉండండి, అద్దాలు లేదు. ఎలాగో ఇద్దరు బావ మర్దలు లాగా వచ్చారు కాబట్టి ఇద్దరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెళ్ళండి, ఆడుకోండి పక్కకి.